నెక్స్ట్ పబ్లు డబల్ పబ్లు డబుల్ ముప్పై నుంచి ఎనభై దాటిన సంఖ్య రాష్ట్రం వచ్చినాక ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు స్పెషల్ ఫీజు కడితే ఇరవై నాలుగు గంటలు నడుపుకోవచ్చు కొత్తగా నూట యాభై తొమ్మిది బార్లు నాలుగు వందల ఐదు వయసులకు పర్మిషన్ ఆదాయంపైనే ఆబ్కారీ శాఖ దృష్టి ఆబ్కారీ శాఖ ఆదాయం దృష్టి పెడుతోంది పబ్బులు బార్లు వైన్స్ల ఏర్పాటుకు ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు ఇస్తుంది ఎవరు అడగకున్నా బార్లు వైన్స్ టైమింగ్స్ను పెంచిన ఆబ్కారీ శాఖ స్పెషల్ ఫీజు చెల్లిస్తే పబ్బులను ఇరవై నాలుగు గంటలు నడుపుకునేందుకు పర్మిషన్ ఇస్తోంది రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ముప్పై వరకు పబ్బులు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య ఎనభై దాటింది కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే పబ్బులు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి తెలంగాణ వచ్చాక రెండు వేల రెండు వందల పదహారు వైన్స్లు ఉంటే ఇటీవల ఒకేసారి నాలుగు వందల నాలుగు కొత్త వైన్స్లకు అనుమతి ఇచ్చారు దీంతో వైన్స్ల సంఖ్య రెండు వేల ఆరు వందల ఇరవైకి చేరింది ఇక రెండు వేల పద్నాలుగులో వెయ్యి అరవై బార్లు ఉంటే ఇటీవల నూట యాభై తొమ్మిది బార్లకు ఒక పర్మిషన్ ఇచ్చారు దీంతో వాటి సంఖ్య పన్నెండు వందల పంతొమ్మిదికి పెరిగింది బడా నేతల రిఫరెన్స్తో ఎప్పటికప్పుడు ఎలైట్ బార్లకు అధికారులు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారట ఇది మొత్తం కల్వకుంట్ల కనుసన్నల్లోనే ఈ వైన్స్ల దందా నడుస్తుంది ఎందుకంటే మొత్తం పైసలు వచ్చే దీన్నించే కదా తనిఖీలు లేవు సాధారణంగా అండ్ రెస్టారెంట్ల నిర్వహణపై నిఘా ఉన్నట్లుగానే పబ్బులపైన కూడా ఎక్సైజ్ అధికారులు నిఘా కొనసాగించాలి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నా నామమాత్రంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధిస్తున్నారు కొన్ని పబ్బులపై మాత్రం ఆ మాత్రం కూడా కేసులు ఉండట్లేదు మైనర్లను పబ్బుల్లోకి అనుమతించడం టైమింగ్స్ పాటించకపోవడం నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు ఏంటంటే మామూల మత్తు ఇప్పుడు ఈ పోలీసులు ఎక్సైజ్ అధికారులు కూడా పబ్బు మీదకి ఎందుకు పోతలేరు అంటే మొత్తం ఈ కేటీఆర్కి సంబంధించిన బినామీల మీద లేకపోతే కేటీఆర్కి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకుల పబ్బులు ఇవన్నీ ముప్పై పబ్బులు ఎనభై అయినాయి అంటే ప్రజలారా గుర్తించుకోండి పబ్బు కల్చర్ వాళ్ళ హైదరాబాద్లో ఏ స్థాయిలో ఉందో మైనర్లు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళలోడు కూడా పబ్బుకు పోతున్నాడు వాళ్ళ పైసలు ఉన్నోళ్ళు మరి దీని మీద ఎందుకో ట్వీట్ చేయవా దీని మీద ఒక లెటర్ రాయ్ తెలంగాణ రాష్ట్ర ఎవరికి రాస్తావు రాయ్ దీని మీద మాట్లాడాడు ఒక్క ట్వీట్ ఉండదు ఒక మాట ఉండదు ఆయనకి ఆయన ఆయనకు రాత్రి పన్నెండు గంటల రాత్రి రెండు గంటల రాత్రి ఏది అనిపిస్తే తెల్లారాల లెటర్ రాస్తాడు దాని మీద మాట్లాడితే దాని మీద ట్వీట్ చేస్తాడు మరి దీని మీద ఎందుకో ట్వీట్ చేయవి డ్రగ్స్ అంశం మీద దీన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఒక ఒక రాయ్ ఒక ఒక ట్వీట్ చేయి డ్రగ్స్ అనగానే భయపడుతున్నాడు కేటీఆర్ దేనికో మరి మొత్తం ఈ పబ్బులన్నీ కూడా జనావాసాల మధ్యలో ఉన్నాయి హైదరాబాద్లో పూర్తిగా ఈ ఎనభై పబ్బులు కూడా జనావాసాల మధ్యలో చుట్టూ స్థానికులైతే తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోతున్నారు చెప్పిన యాక్షన్ ఉండదు ఎందుకు ఉండదు అది ఏటీఆర్ఎస్ పార్టీ నాయకుడిదో పబ్బు కేటీఆర్కి సంబంధించిన మనుషులది పబ్బు కాదా చెప్పండి మీరు